మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపుల్లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చైల్డ్ ఇన్ఫో కొత్త వెబ్సైట్లో ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకి కొత్త ఆప్షన్ ఇవ్వటం జరిగింది, అదే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయటం అన్నమాట. మనకు దానికి ఏ విధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలనేది, అలాగే ఇష్యూ చేసి ఎలా పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ మనకి హోమ్లో ఉంటుంది, అడ్మిషన్ అండ్ ఎగ్జిట్స్ అని ఉంటుంది, సర్వీసెస్ ఉంటుంది. ఈ సర్వీసెస్లో మనకి ఫస్ట్దే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఏ విద్యార్థికి అయితే మనం ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలో ఆ ప్రజెంట్ స్టడీయింగ్ క్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్లాస్ అయితే ఆ క్లాసు. తర్వాత స్టూడెంట్ నేము సెలెక్ట్ చేసుకోవాలి, ఆ క్లాస్ నుంచి స్టూడెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి, డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇక్కడ మనం టీసీ ఇష్యూ చేస్తున్నప్పుడు విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి, ఆ స్టూడెంట్ యొక్క వివరాలు మొత్తం వస్తాయి. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టి మాండేటరీ అయిన ఫీల్డ్స్ మొత్తం ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలి, ప్రతి ఒక్కటి, ఏదన్నా లేకపోతే అది ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలి. ఇవన్నీ రఫ్గా వేస్తున్నానండి చూపించడానికి. అలాగే కండక్ట్ ఆఫ్ ది స్టూడెంట్, ఏదైతే స్టార్ మార్క్ ఉందో ఆ ప్రతి ఒక్కటి నేను ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ బటన్ మీద క్లిక్ చేస్తే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది మనకి ప్రివ్యూ అనేది వస్తుందన్నమాట. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ప్రివ్యూ, ఇక్కడ మనకి ప్రివ్యూ మొత్తం చెక్ చేసుకోవాలి, మొత్తం ప్రతి కాలం చెక్ చేసుకుని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, పర్సనల్ బాక్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కూడా తప్పనిసరిగా మనం టైప్ చేయాలన్నమాట. అది మాండేటరీ కాకపోయినా, ఎందుకంటే టీసీలో మనం ఇస్తున్నాం కాబట్టి ఉంటాయి కాబట్టి. ఇక్కడ అన్ని ప్రతి కాలము చెక్ చేసుకుని ఇక్కడ ఏదన్నా మిస్టేక్ ఉన్నట్టయితే ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ డీటెయిల్స్ ఎడిట్ అవుతాయి. ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉన్నాయనుకోండి, సబ్మిట్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టీసీ ఇష్యూ అవుతుంది, మనకి పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ అవుతుంది. అది ప్రింట్ తీసుకుని హెచ్ఎం గారు సైన్ చేసి మనకు ఆ స్టూడెంట్కి అందిస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం చైల్డ్ ఇన్ఫో కొత్త సైట్లో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయొచ్చు అన్నమాట. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా రావాలంటే ఎటువంటి గ్రూప్లో పోస్ట్ చేయకపోయినా బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.